హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేసేసారు. అఫీషియల్ వెబ్సైట్లో ఈ స్క్రాల్ అవుతున్న 3 ఆప్షన్సే రిజల్ట్స్కి సంబంధించిన అంశాలు మై డియర్ ఫ్రెండ్స్. అయితే రిజల్ట్స్తో పాటు స్కోర్ కార్డు, ఫైనల్ కీస్, కట్ ఆఫ్ మార్క్స్ కూడా రిలీజ్ చేసేసారు. 8% ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్కి 38,000 సంథింగ్ మెంబర్స్ అప్లై చేస్తే, 38,000 చేంజ్ మెంబర్స్ అప్లై చేస్తే అందులో ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి ఏప్రిల్ 28th కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ అటెండ్ అయింది 30,448 మెంబర్స్. అందులోంచి 2,444 అంటే 2444 అన్నమాట ఇంతమంది క్వాలిఫై అయ్యారు. అంటే 8% క్వాలిఫయింగ్ రేట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చాలామందిని డిసప్పాయింట్ చేసిన అంశం ఏంటంటే, ఏ క్వశ్చన్స్ పైన అబ్జెక్షన్స్ రైజ్ చేశారో దానికి ఎటువంటి మార్క్స్ ఇవ్వలేదు, కానీ ప్రతి ఒక్కరికి 4 మార్క్స్ని యాడ్ చేశారు. అంటే 2 క్వశ్చన్స్కి అందరికీ మార్క్స్ యాడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే దాని గురించి ఒక సపరేట్ ఎనాలిసిస్ వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగింది, దాని గురించి ఒక సపరేట్ వీడియో వేస్తాను. ఒకవేళ మనం చెప్పిన ప్రొసీజర్ ద్వారా రిజల్ట్స్ని రిలీజ్ చేస్తుంటే చాలామందికి ఈ పాటికి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యేది. అయితే ఈరోజు కేవలం రిజల్ట్స్ గురించి మాట్లాడదాం, మన నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఎనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఈ స్క్రాల్ అవుతున్న 3 అంశాలు ఏంటంటే, స్కోర్ కార్డు, ఫైనల్ ఆన్సర్ కీస్, దాంతోపాటు రిజల్ట్. సో మీరు రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి, క్లిక్ హియర్ టు వ్యూ ఏపీ సెట్ 2024 రిజల్ట్. దయచేసి సిస్టంలోనే యాక్సెస్ చేయండి, ఎందుకంటే కొన్ని మొబైల్ ఫోన్స్లో ఈ సెటప్ కనిపించడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ కనిపించకపోతే మీరు వెంటనే ఒక డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో యాక్సెస్ చేయండి. సో రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ క్లిక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, అందులో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో 30 సబ్జెక్ట్స్లో ఏప్రిల్ 28th ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ మోడ్ ద్వారా ఆర్గనైజ్ చేశారు. ఎగ్జామినేషన్కి రిజిస్టర్ అయిన వాళ్ళు 38,000 చేంజ్ సంథింగ్, అయితే ఎగ్జామినేషన్కి అపియర్ అయిన వాళ్ళు, ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి అపియర్ అయిన వాళ్ళు 30,448 మెంబర్స్. అయితే అందులోంచి ఎంతమందిని క్వాలిఫై చేశారు అంటే 2,444 మెంబర్స్. చూడండి, 2,444 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు అంటే, సో ఎంతమంది ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి అపేర్ అయ్యారో దాంట్లోది 8% క్వాలిఫయింగ్ రేట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఈ రకంగా కట్ ఆఫ్ మార్క్స్ రిలీజ్ చేయడం ఏదైతే ఉందో నాకెందుకు ఇది నచ్చలేదండి. ఎందుకంటే మనం దీనికన్నా ముందు వీడియోస్లో కొన్ని విషయాలు మెన్షన్ చేశాం. ఎస్టర్డే మనం వేసిన వీడియోలో ఏం చెప్పాము, ఎగ్జాక్ట్లీ 24 అవర్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్నారు అని వెంటనే చెప్పేశాను. చెప్పిన విధంగానే 24 అవర్స్ లోపలే రిజల్ట్స్ వచ్చేసాయి. దీనికన్నా ముందు ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ అయినప్పుడు ఏం చెప్పాను, 2,200 నుండి 2,500 మధ్యలో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందన్నాను. 8% హైయెస్ట్ క్వాలిఫై అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో మన ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. అయితే నా ప్రీవియస్ వీడియోలో కూడా ఈ రకంగా కట్ ఆఫ్ కాకుండా ఎంతమంది అపియర్ అయ్యారు, అందులోంచి ఎంతమంది ఏ రకంగా బైఫర్కేట్ చేశారో, ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి ఒకవేళ 2,000 మంది అపేర్ అయ్యింటి, ఈ 2,000 మందిలో ఎంతమంది రిజర్వేషన్ ప్రకారంగా ఎంతమంది అప్లై చేశారు, బీసీఏ వాళ్ళెంత, బీసీబీ సిడిఈ ఎస్సీ వాళ్ళెంత, ఎస్టీ వాళ్ళెంత, ఓసీ వాళ్ళెంత, ఈడబ్ల్యూఎస్ వాళ్ళెంత, ఈ రకంగా బైఫర్కేట్ చేసేంటే ఇంకా ఫ్యూచర్లో ఎంతమంది అయితే ఆస్పిరెంట్స్ ఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్ రాస్తున్నారో, అది కాకుండా ఎంతమంది అయితే క్వాలిఫై అవ్వలేకపోయారో, వీళ్ళందరికీ ఇంత కాంపిటీషన్ మనకుంది కాబట్టి మన కేటగిరీలో మనం ఇంకా హార్డ్ వర్క్ చేయాలని ఒక విజన్తో ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ రకంగా రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు లెటెస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్లో ఎంతమంది ఆస్పిరెంట్స్ అప్లై చేశారు, ఇది కాకుండా ఒక కేటగిరీలో ఎంతమంది ఆస్పిరెంట్స్ అప్లై చేశారు, ఏం క్లారిటీ లేదు. కాబట్టి ఈ రకంగా కాకుండా దీనికన్నా ముందు మనం చెప్పిన విధంగా, సో మనకు సబ్జెక్ట్ వైజ్గా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎగ్జామినేషన్ రాశారు, ఆ సబ్జెక్ట్లో బీసీఏ బీసీడిఈ ఎస్సీ ఎస్టీ ఓసీ ఈడబ్ల్యూఎస్లో ఎంతమంది అప్లై చేశారో, ఈ మొత్తం బైఫర్కేషన్ జరిగితే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీనిపైన మనము వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద కన్వీనర్ మెంబర్ సెక్రటరీ ఆఫ్ ఏపీ సెట్ 2024 మై డియర్ ఫ్రెండ్స్ టు రిలీజ్ రిజల్ట్స్ బేస్డ్ అపాన్ దోస్ క్రైటీరియాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఫ్యూచర్లో చాలామంది యూజ్ అవుతుంది అనమాట. ఈ రకంగా కట్ ఆఫ్ మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా
మీరు రిజల్ట్ చెక్ చేసుకునే ప్రాసెస్ వెరీ సింపుల్. ఇందాక మనం చూపించాం చూసారా పీడిఎఫ్, ఆ పీడిఎఫ్లో మీరు సెర్చ్ చేస్తే సో మీ నంబర్ ఉంటే మీరు ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోయినట్టు. సో కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారో కంగ్రాచులేషన్స్. ఎవరైతే క్వాలిఫై కాలేకపోయారో డిసప్పాయింట్ అవ్వద్దండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు నెట్ ఎగ్జామినేషన్ కూడా ఉంది, తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏపీ సెట్ మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో పడచ్చు నెక్స్ట్ ఇయర్. అయితే ప్రిపరేషన్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. సో లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి కట్ ఆఫ్ మార్క్స్ కోసం అన్నెసరిగా టెన్షన్ పడద్దండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రిపరేషన్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ రాస్తే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోవాలి, ఆ రకంగా ఉండాలి. ఎవరైతే క్వాలిఫై కాలేదు మై డియర్ ఫ్రెండ్స్, మనము జూన్ 3 ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ అన్నది దాదాపుగా ఒక 5 మంత్స్ ఆర్గనైజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందులో చేరండి, రాబోయే ఎగ్జామినేషన్స్కి టార్గెట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఎవరైతే క్వాలిఫై అయిపోయారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రెడీ అయిపోండి. సో దీనికన్నా ముందు కూడా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్, సో మేబీ జూన్ 10 తర్వాతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండొచ్చు. ఏ ఏ డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో తీసుకెళ్ళాలి అదంతా ఒక సపరేట్ వీడియో ద్వారా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ దోస్ ఆస్పిరెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ 2024. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. సో దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, యాజ్ వెల్ అస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేస్తే లేట్ అయినా ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.